ఒంటరిగా తమ్ముడు అంటే మోడీ తమ్ముడు పంకజ్ మోడీ ఆమె తోడుగా ఉండేవాళ్ళు, ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. సరే ఇంకా పెద్దవాళ్ళకి ఆ రకమైన ఫీలింగ్స్ ఉంటాయి బాగా ఎక్కువ, సొంత ఊరు సొంత ఇల్లు వాటి మీద ఆ ఫీలింగ్స్ మనం కూడా గౌరవించాలి కాబట్టి మోడీ కూడా గౌరవించడం, ఆమె ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా ఆమె కలవటం చేయటం అంతా కూడా చేస్తూ ఉంటారు. ఇలా చాలా సింపుల్ లైఫ్ తో ఆమె చాలా సాదాసీదగా బతికేవాళ్ళు. ఇక ఇప్పుడు ప్రస్తుతమైతే మాత్రం చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆమె అంత్యక్రియలు ఆమె అంత్యమేత కొనసాగుతుంది. ప్రముఖులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇక దేశాల దేశాల అధినేతలు కూడా మోడీ తల్లి మరణం పట్ల చాలా ప్రముఖ సంతాపం తెలిపారు. ప్రస్తుతమైతే అంత్యమేత కొనసాగుతుంది. పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి అంత్యక్రియ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే షార్ట్ పీరియడ్ లో చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది కాకపోయినా దగ్గరలో ఉన్నటువంటి కీలకమైన నేతలు కీలకమైన సరౌండింగ్లో స్టేట్ ముఖ్యమంత్రులు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి లక్ష్మి. రైట్. అలాగే మోడీ చేసిన ట్వీట్ కనుక మనం ఒకసారి ఇది తెలుగులో చూస్తే, మహిమాన్వితమైన శతాబ్ది హీరాబెన్కి 100 సంవత్సరాలు అంటూ రాశారు. భగవంతుని పాదాల చెంతకు చేరింది అమ్మలో నేను ఎప్పుడు నిస్వార్థ కర్మయోగి చిహ్నాన్ని చూసేవాడిని. ఆమె జీవితం అంతా విలువలకు కట్టుబడి ఉన్నారు అని ఆవిడ తల్లి గురించి ఆయన ట్వీట్లో షేర్ చేసుకున్నట్టుగా కనబడుతుంది ఆర్కే. అలాగే నా తల్లి జీవిత కథలో నేను భారతదేశపు మాతృశక్తి యొక్క తపస్సు త్యాగం సహకారం చూస్తాను. నేను తల్లిని మరియు ఆమె వంటి కోట్లాది మంది మహిళలను చూసినప్పుడల్లా భారతీయ మహిళలకు సాధించలేనిది ఏదీ లేదని కనుగొన్నాను అని కూడా ఆయన బ్లాగ్లో రాసినట్లున్నారు. తన తల్లి 100వ పుట్టినరోజు అప్పుడు ఆ తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఆ బ్లాగ్లో తన తల్లి జీవిత కథ అంటూ కూడా మొన్న జూన్లోనే ఆయన రాసుకున్నది కూడా ఒకటి మనం చూస్తున్నాం. ఆర్కే రైట్. ఇటీవల ముగిసిన గుజరాత్ ఎన్నికల 2వ విడత అలాగే చివరి దశ పోలింగ్ టైంలో గాంధీనగర్లోని పోలింగ్ బూత్లో హీరాబెన్ ఒకసారిగా అంటే ఈ మధ్యకాలంలో ఆవిడ చివరిగా కనబడింది అంటే కనుక అక్కడే అప్పుడే కనబడ్డారు. గాంధీనగర్లో ఆవిడ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీల్ చైర్లో వచ్చారు. ఆ సమయంలోనే ఎన్నికల ప్రచారంలో వెళ్ళిన మోడీ తల్లిని 1-2 సార్లు వెళ్ళి కలిసి రావడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత ఆవిడ అస్వస్థకు గురయ్యారు అన్న తర్వాత దాదాపుగా అంటే మధ్యలో
కొంచెం గ్యాప్ అయితే వచ్చినట్టుగా, అంటే మొన్న గుజరాత్ ఎన్నికలు ఆ రిజల్ట్ ఆ తర్వాత చూస్తున్నాం. అంతేకాదు ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న మోడీ, అంటే ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి కూడా తల్లిని తన దగ్గరగా ఉండి గాంధీనగర్లోనే ఉండి చూసుకునే ఆయన ప్రధానిగా అయిన తర్వాత మొత్తం ఢిల్లీ రాజకీయాలు ఢిల్లీలోనే ఉండడం మొదలుపెట్టిన తర్వాత నిజానికి తల్లికి దూరం అయ్యారు, తల్లి కూడా బిడ్డకి ఒక రకంగా దూరం అయ్యారు. అయినప్పటికీ కూడా ఆవిడ యోగక్షేమాలు ప్రతిరోజు తెలుసుకుంటూ ఉండే ప్రధాని మోడీ ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే, అంటే ప్రధాని అవ్వగానే పరుగు పరుగున తల్లి దగ్గరకు వచ్చి తల్లి పాదాలకు నమస్కరించి ఈ అంటే ఈ జన్మను ప్రసాదించిన తల్లి పాదాలకే ఇది చెందుతుంది ఏ గౌరవం అయినా అన్నట్టుగా ఆయన తల్లి కోసం చేసే కార్యక్రమం నిజంగా తల్లికి, ముఖ్యంగా మాతృమూర్తికి, మహిళామూర్తికి ఎలాంటి గొప్పతనం, ఎలాంటి గౌరవం మన భారతావనిలో ఉంది, మన భరత మాతకి మనం మాత అని ఎందుకు పెట్టుకున్నాం అని చెప్పడానికి, చెప్పడం కాదు ఆయన చేసి చూపించే వాళ్ళు నిజానికి ప్రధాని మోడీ. అలాగే ఆ తల్లి కూడా అంతే, తన బిడ్డడి పట్ల అంత ప్రేమని అంత ప్రేమగా ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డే అన్నట్లుగా తన తల్లి దగ్గర ఆయన ఒదిగిపోతున్న తీరు, తన తల్లి పక్కన కూర్చొని ఆయన మాట్లాడుతున్న తీరు, ప్రతి ఇంట్లో కూడా మనం చూసే చాలామంది చూసే ఆ విధానం అయితే కనబడుతూ ఉంటుంది. ఎంత రాజకీయాల్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా చాలా తక్కువ మంది మాత్రమే తమ తల్లిదండ్రుల పట్లనో తల్లుల పట్లనో ఆ గౌరవాన్ని ఆ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. నిజానికి అది కేటాయించాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని చితి కాలే వరకు కూడా గుర్తుంచుకోవాలి అని చెప్పే విధంగా మోడీ ఆయన ప్రవర్తన అందరికీ చెప్పే విధంగా కాకుండా ఆయన చూపించేవాళ్ళు అని చెప్పాలి. నిజంగా ఆయన మాతృవియోగం ఆయన ఎవరు తీర్చలేనిది. అనేక మంది ఓం శాంతి తల్లి ఎక్కడున్నా సరే ఏ లోకానికి చేరుకున్నా అక్కడ మనశ్శాంతి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా రైట్ కొన్ని ఘటనలు కూడా, ముఖ్యంగా 16 మే 2016న పిఎంగా మోడీ తల్లి అధికారిక రేస్ కోర్స్ రోడ్డు ఆర్సీఆర్ నివాసానికి వెళ్ళి దాదాపుగా 2 ఏళ్ల క్రితం అక్కడే ఉంటున్నారు. దాదాపుగా 2 ఏళ్ల నుంచి తర్వాత మొదటిసారిగా ఆయన చూశారు, అంటే ఆయన ఒక బ్లాగ్లో తల్లి గురించి రాసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే 100 ఏళ్లలోకి 99 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 100వ పడిలోకి అడుగుపెట్టిన తల్లి గురించి ఆయన ఆనాడే, అంటే మొన్న జూన్లోనే చాలా భావోద్వేగంగా ఆయన బ్లాగ్లో తల్లి గురించి, తల్లితో ఆయనకున్న అనుబంధం గురించి అనేక విషయాలు ఆయన బ్లాగ్లో రాసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే చాలా కాలం తర్వాత తల్లితో నాణ్యమైన సమయాన్ని గడిపాను, అది కూడా ఆర్సీఆర్కి ఆమె మొదటి సందర్శనలో అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే అనేక ప్రభుత్వ లేదా ప్రజా కార్యక్రమాల్లో కేవలం 2 ఇంటిలో మాత్రమే తన తల్లి తన వెంట ఉండేదని మోదీ గుర్తు చేసుకున్నారు. ఒకసారి అహ్మదాబాద్లోని ఒక పబ్లిక్ ఫంక్షన్లో నేను ఏక్తా యాత్రను ముగించుకుని లాల్ చౌక్లో జాతీయ జెండాను ఎగరవేసిన శ్రీనగర్ నుండి నేను తిరిగి వచ్చిన తర్వాత ఆమె నా నుదుటిపై తిలకం పెట్టినప్పుడు ఒకటి, అలాగే రెండవది నేను ప్రమాణ స్వీకారం చేయడం 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా. ఇలా అనేక అంశాలు తల్లితో ఆయన రాజకీయంగా చేసిన కార్యక్రమాల్లో 2 సార్లు అధికారికంగా చేసిన 2 కార్యక్రమాల్లోనే నేను నా తల్లితో పాల్గొన్నాను అని చెప్పడం, అంటే రాజకీయాలు లేదంటే రాజకీయ కార్యక్రమాలకి తన కుటుంబం ఎంత దూరంగా ఉంటుంది అని చెప్పడంతో పాటుగా ఆయన అది కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లి బొట్టు పెడుతూ పంపించిన ఆ ఒక్క కార్యక్రమం తప్పితే ఎక్కడా కూడా కుటుంబ సభ్యులుగా ఆయన తమ్ముళ్ళు కానీ లేదంటే ఆయన సోదరిమణులు కానీ లేదంటే తల్లి కానీ తన రాజకీయాల్లో లేరు అని అంటే లేరు, నిజానికి కూడా కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. తల్లిని తల్లిగానే పూజిస్తూ ఆ తల్లి కూడా కొడుకు ప్రధాని అనో తనకి ఆ హంగులు ఆర్భాటాలు కావాలనో ఏనాడూ కోరుకోరు. తల్లిని ఎప్పుడు చూసినా ఆ తెల్లటి వస్త్రంలోనే కనబడుతూ ఉంటారు. మెడలో ఒక తులసిమాల లాంటిది ఉంటుంది, ఆవిడ నుదుటిన ఒట్టుంటుంది, లేదంటే ఇంటిలో ఒక మందిరం ఉంటుంది, ఆవిడ చేతిలో భగవద్గీత ఉంటుంది. ఇలా ఒక భారతీయత ఉట్టిపడేలాంటి ఒక కుటుంబంగా ఆ తల్లి ఎలా తన బిడ్డల్ని ఎలా పెంచారు, ఎలాంటి విలువలు పంచారు అని చెప్పడానికి నిజంగా హీరాబేన్ మోడీ ఒక ఆదర్శమూర్తిగా, ఆదర్శమైన తల్లిగా అయితే మనం ఈరోజు భావించవచ్చు. 1923లో జన్మించారు, 2022లో పరమపదించారు.
కుక్ థా, నా కోయి గార్డ్ థా, నా కోయి నౌకర్ థా, ఔర్ సో భాయి కి పత్నీ నే ఖుద్ పకోడీ బనాయి, చాయ్ బనాయి, ఔర్ మే ఔర్ ఏక్ మేరే మిత్ర థే, హమ్ దోనో కో ఉన్హోనే ప్రేమ్ భావ్ సే నాస్తా కరాయా, హమ్ సోచ్తే థే ఇన్కే సాథ్ ఏక్ ఫోటో లే లే, లేకిన్ హమ్ కహ నహీ పాయే సంకోచ్ వశ్, తబ్ సోమ్ భాయి నే ఖుద్ కహా కి ఏక్ ఫోటో తో హో జాయే. ప్రధాని మోడీకి మాతృ వియోగం కలిగింది. బుధవారం ఆసుపత్రిలో, అహ్మదాబాద్ ఆసుపత్రిలో చేరిన తల్లి కన్నుమూశారు. తను జూన్ 13న 100వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంలో కూడా ఆయన బ్లాగ్లో తన తల్లి గురించి ప్రతిదీ వివరిస్తూ, అంటే ఆవిడ పుట్టినరోజు, జన్మదినం దగ్గర నుంచి, ఆవిడ పుట్టినప్పటి నుంచి కూడా ఆవిడ ఎదుర్కొన్న కష్ట నష్టాలు, అలాగే పిల్లలుగా తన తల్లి పడ్డ కష్టం గురించి కూడా ప్రతిదీ వివరిస్తూ ఆయన బ్లాగ్లో ఆనాడే రాశారు ప్రధాని మోడీ. హీరాబెన్ మోడీ జూన్ 18, 1923న గుజరాత్లోని గుజరాత్లోని మొహసానాలోని విస్నగర్లో జన్మించారు. ఇది ప్రధాని మోడీ స్వస్థలం. వాద్ నగర్కు చాలా దగ్గరగా ఉంటుంది. ఆమె టీఎంఏ వ్యక్తి దామోదర్ దాస్ ముల్చంద్ మోడీని వివాహం చేసుకున్నట్లుగా వియోన్
రైట్ చెప్పారు. ఆమె గాంధీనగర్ శివార్లలోని రైసన్ గ్రామంలో ప్రధాని తమ్ముడు పంకజ్ మోడీతో కలిసి నివసిస్తూ ఉంటారు. ఇక ఆమె బాల్యం చాలా కష్టం అంటూ కూడా ఆయన బ్లాగ్లో వివరించారు ప్రధాని మోడీ. సంవత్సరాలుగా ఆమె చేసిన పోరాటాలు అలాగే త్యాగాలను గురించి కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. హీరాబెన్